వెల్కమ్ టు క్రేజీ న్యూస్. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఇద్దరు జర్నలిస్టులను ఎంపిక చేశారు. ఫిలిప్పీన్స్ కు చెందిన మరియా రెసా, రష్యాకు చెందిన దిమిత్రి మురోటోవ్లు తమ తమ దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన పోరాటానికి నోబెల్ వరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్రైస్ అండర్సన్ ప్రశంసించారు. లఖింపూర్ ఖేరి హింసాకాండపై సుప్రీంకోర్టులో వరుసగా రెండో రోజు విచారణ జరిగింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లైంగిక వేధింపు కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ ధేరా బాబాను తాజాగా ఓ హత్య కేసులో పంచకుల సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ధేరా బాబా ఆశ్రమంలో మేనేజర్గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మిత్ సహా పలువురిని కోర్టు దోషిగా తేల్చింది. దోషులకు అక్టోబర్ 12 శిక్షలను ఖరారు చేయనుంది. డేరా సత్య సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10 హత్యకు గురయ్యారు. రంజిత్ హత్యకు డేరా బాబా సహా జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, కృష్ణలాల్ ఇందర్ సైన్లు కుట్ర పన్నినట్టు తేల్చింది. తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లలో 64.5 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని పప్పు బెల్లంలా పంచుకున్నారని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సాయి కుమార్ 20 కోట్లు తీసుకోగా ఏపీ మార్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణరావు 10 కోట్లు కమిషన్ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారనేది అందులో వివరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. అప్పులు చేస్తున్నారంటూ మరింత ఘాటుగా విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ తాకట్టులో ఉందంటూ వివరించే ప్రయత్నం చేశారు. ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని అరుపులు అరిచినా, రాష్ట్ర బడ్జెట్ను ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేరు, పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది అన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.